మీ నాన్నగారు చనిపోగానే సంతకాలు సేకరించి ముఖ్యమంత్రి అవ్వాలి అలాంటి ఉద్దేశాలు మా నాయకుడికి లేవు. మా నాయకుడికి ఉందల్లా ప్రజల భవిష్యత్తు, ఆంధ్ర రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసం ఆయన తపన పడతాడు. తప్పితే నాకు ముఖ్యమంత్రి కావాలో లేదంటే మేము ఇదైపోవాలో సంపా ఇది కాదు మా నాయకుడు కావాల్సింది. మేము ఇప్పుడేం చేయగలం? జనసేన పార్టీ ఇప్పుడేం చేయగలదు? మేము ఇప్పుడు అధికారంలో ఉన్నా లేకపోతే ఇప్పుడు మనం ఏం చేయగలం చెప్పి కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకి భరోసాగా నిలబడ్డారు. అలాగే రకరకాల వాలంటీర్ మా పార్టీ కోసం కష్టపడుతున్న నా కార్యకర్తలకి ఒక ఇన్సూరెన్స్ సౌకర్యం చేసి ఈరోజు కూడా మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు మా అధ్యక్షులు మా మనోహర్ గారి ద్వారా. అంటే ఇంత మంచి కార్యక్రమాలు చేస్తామండి. అంటే మీలాగా ముఖ్యమంత్రి పదవి ఇప్పుడు నిలబెట్టుకోవాలి, మళ్ళా ముఖ్యమంత్రిని ఎలా అవ్వాలి, ఈ ఉద్దేశాలు కాదండి. ప్రజల భవిష్యత్తు బాగుండాలి, మా భవిష్యత్తు బాగుండాలి, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం నిలబడిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన చూస్తే మీకు భయపడుతుంది. దేనికంటే ఆయన స్వార్థం లేకుండా చేస్తున్నాడు కదా. మీరు చేసేదంతా స్వార్థంతో ప్రతి సభలో కూడా క్రిటిసైజ్ చేయడమే నాయకుడిని, మా నాయకుడిని. ఏందండి మా నాయ అంటే ఈరోజు మేము చెప్తున్నాం చాలా బలంగా నిలబడ్డాం జనసేన పార్టీ తరఫున. పేద ప్రజలకి, బడు బలహీన వర్గాలకు కూడా చాలా బలంగా నిలబడిన పార్టీ జనసేన పార్టీ. ఈ దృష్టిలో పెట్టుకోండి మీరు. అంతేగాని మీరు వాయిని దత్తపుత్రుడు లేదా ఆలపాలకి మోస్తారు, ఇవన్నీ మీకు ఎందుకండి? అంటే మీకు భయం, మా భయం 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 పవన్ కళ్యాణ్ గారు అంటే భయం పట్టుకుంది మీకు. దయచేసి మీ హోదాలో ఉన్నారు, ఆ హోదాకి తగ్గట్టుగా ప్రవర్తించండి. ప్రజల భవిష్యత్తు ఇంకా కొద్ది రోజులే మీ చేతిలో ఉంది. తర్వాత ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచించే నాయకుడు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాబోతూ ఉన్నారు. మీరు దయచేసి ఇది గమనించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. జనసేన పార్టీ తరఫున మేము చాలా గట్టిగా స్ట్రాంగ్గా పోరాడతామని చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ.